సిరిసిల్లలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు, వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలుపెట్టుకొని అన్నారం బ్యారేజీలో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 TMCల నీళ్లు సంవత్సరం పొడవుత నిండా ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ, అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృతధార. ఈ 4 ధారలు ఏ విధంగా నిండి ఉండినో, గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినో యావత్ ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడిమానేరు బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానంలాగా ఎడారులాగా దాన్ని తయారు చేసినారు. లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండెనో, ఎండాకాలం తర్వాత కూడా, మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండెనో. కరీంనగర్ లాంటి పట్టణానికి, సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు. మాన్యులు గంగాధర్ గారు, మన గంగుల కమలాకర్ గారు ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో. అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసినారు. ఇంకా 2 రోజులు అయితే 3 రోజులు అంటున్నారు 4 రోజులు అంటున్నారు భయమైతే ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను, ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలు చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్లు, మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా, ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు, హామీలు టెంప్ట్ చేసి పాపం మంచుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు.
ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది, ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోరులు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, రెండు మూడు ఉన్నాయి చిన్న చిన్న చెప్పేసి అవి చెప్పేస్తాను. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ, మెదక్ కానీ, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివితక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది తెలివై నిజాలు తెలివై నేను ఇప్పుడు చెప్తాను, మీకు విప్పి చెప్తాను. ముందు నాలుగు పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇవాళ వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు, ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు, కానీ తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవానని మీరు అనుకుంటా ఉన్నారు, రాళ్ళవాన కాదు. దాని ద్వారా పోయింది 150,000 ఎకరాలు, కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. నేను పర్యటించిన 4-5 గ్రామాలలో, నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి, ఆ బెదిర కావచ్చు, గంగాధర కావచ్చు, ఇంకో చోట ఎండిపోయిన వరి చేలు తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి వాళ్ళ చేతికిచ్చి చెప్తా ఉన్నారు, సార్ మా ఊళ్ళో 600 పోయింది, మా ఊళ్ళో 800 పోయింది, మీది పొలం పచ్చ కనబడుతుంది కానీ మొత్తం కింద పర్యలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టినారు. ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే అదేదో నిటమటమైన పాత బోర్లు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న భారీ దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు, అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%, దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు. ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు, కాలం కాలేదని దేవుణ్ణో ధర్మాన్నో తిట్టుకుంటాడు, పంట వేయడు. కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్దుంపూర్లో కానీ ప్రతి చోట తెప్పింది ఏంటంటే, 25,000 పెట్టమని కొందరు, 28,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు. ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో, ఇంత పెట్టుబడి పెట్టి గంగపాలైనాం సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మేము వేయకపోతే బాధలేదు, కానీ కారణమైంది రైతు బంధు మీద ఒక అరాకిరి. అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని 3 ఎకరాలని 4 ఎకరాలని దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా, ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు 100% వేయలే ఇంకా. దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు, అదొక వైఫల్యం. అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇయ్యండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు. 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం, 209 మందిది పంపించినాం.
దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వల్ల వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ప్రభుత్వాలను, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా, లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా. రెండవది, పెట్టుబడి పోయింది, వస్తుంది అనుకున్న పంట పోయింది, వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. నష్టం జరిగింది, ఎట్లా జరిగింది? పంటలు ఎండిన మాట వాస్తవం, నష్టం జరిగిన మాట వాస్తవం, ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు రైతున్న మాట వాస్తవం. 15-16 లక్షల ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది. ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళని నివలాదుకోవాలా? దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు. మీ డ్రామాలు నడవని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నేను కూడా 4 నెలల దాకా నన్ను ఎవరు తెరవలే. మన సూర్యాపేటలో నేను చెప్పిన 4 మాసాల దాకా నేను తెరవలే. టైం ఇవ్వాలే కొత్త ప్రభుత్వానికని మాట్లాడలే. వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు, ఎన్ని పిఆర్ స్టంట్లు, వాళ్లకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడ్డగోలు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే. గంభీరంగా ఉన్నాం, పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం, మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము మాట్లాడలే. మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషగా చెప్తలే. మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి, మేము తీసినవి కావు. మేము పోయేవరకే పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు. ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు, ఇంత భయంకరంగా ఎండిపోయినాయి. ఇవన్నీ రైతులు ఇచ్చిన వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి. ఇగో ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే, మేము తీయలే. ఇంక చిన్నవి ఉండే కదా పేపర్లలో, కాగితాలలా ఉండదు చూడు. ఇంకా ఉండినండి, నేను ఇచ్చిన రైతు ఇచ్చిన నాకు అవి. సరే తీసేయండి, అది తీసేయండి. ఇంకా తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది. తెల్లారే ఫోన్లు వచ్చినాయి, సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయినాయి అని చెప్పి. అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు? వాడు కేఆర్ఎంపీ ఎవడు మనకేమన్నా? వాడు భాష, వాడు ఓన్లీ సమన్వయకర్త రెండు రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే, ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో నీళ్ళు వదులుతారు. నేను చెప్పితే, నేను ఇటు వస్తున్నా కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలా? నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇయ్యలటి వరకు 3 కార్వాలను నీళ్ళు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలివి ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1,000 ఎకరాల పంటలు అంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇచ్చిండు, ఒక 20-25 రోజుల ముందు ఇచ్చింటే అనేక 1,000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా ఏడాడికి 20-25 రోజుల కింద వదిలి ఉంటే ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కేది. బాధ కలిగేది ఎక్కడ అంటే, ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక,
క్వాలిటీ కరెంట్ అందించక, రైతు బంధు సమయానికి ఇవ్వక, వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు. ఇంకా బాధలున్నాయి రైతులకు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుండ్రి 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 జల్ది, ఇక అర్రస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి పరిగెత్తుండ్రి జల్ది తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతులకు కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి, అట్లా మస్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా. మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల పని వల్ల. ఎవరు తప్పది? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఏం చేస్తారో చెప్పరు. పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని. దాని సంగతి ఏంది? రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వచ్చేటట్టుంది రాష్ట్రం లోపల. దానికి ఎవరు జవాబుదారీ? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమేంది? దాన్ని కూడా వెంటనే తేల్చాలి. మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం. ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు. ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని. అన్ని పంటలు మొత్తం కొంటాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం. ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది, కానీ మిగిలిన పంట అది వచ్చింది. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే. క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే. రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తున్నారు కదా ఇది రిఫరెండం అనుకుని మాకు ఓట్లేయిందని. మీకు చూపిస్తారు ప్రజలు, ఇప్పటిగా మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు. ఇప్పుడు దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించినాం, పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవ్వండి, ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టాం, బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి, ఒక్కళ్ళనొక్క తెలరా మీరు చేసింది? 3-4 నెలల ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయలు పాపం యాదవ సోదరులు కట్టినారు, ఆ యూనిట్లు ఇస్తారన్న ఆశతో. బంద్ కథం ఇయ్యాలి, బంద్ గొర్రెల యూనిట్లు బంద్. ఇస్తారా సస్తారా ఏం చేస్తారు అది లేదు. దాని మీద యాదవ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు, మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం. మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసినారు. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు, ముద్రనిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్టు. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో వస్తే నిలదీయండి, గీత గీయండి. ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్న వస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు. 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారు ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, పాత శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఉలుకే లేదు, పలికే లేదు. అదొక మోసం. ఈ 130,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు, వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు.
నిన్న 3 తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు విపరీతమైన పెళ్లి అయినాయి. వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని. మీకు ఓటు కూడా వేసిండ్రు, అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు తులం బంగారం దొరకలేదా? దీని సంగతి ఏంది? ఇది కూడా మిమ్మల్ని తరంతరు ప్రజలు, ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది. తులం బంగారం రాని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కర్రగాల్చి వాత పెట్టాలి, గ్యారంటీ.